ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస బ్రహ్మచారి అరెస్టు తర్వాత బంగ్లాదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాలో ఇస్కాన్ను నిషేధించాలని ఆ దేశ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇస్కాన్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో నెలకొన్న శాంతి భద్రతలపై గురువారం నివేదిక సమర్పించాలని అటార్నీ జనరల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో శాంతి భద్రతలు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారు అనే ఆరోపణలపై చిన్మయ్ కృష్ణదాస ప్రభును ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై ఆగ్రహించిన హిందూ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న మైనార్టీలపై దాడులు సరికావన్న భారత హిందువులు మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లా అధికారుల్ని కోరింది.